తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతుంటే కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థులు క్యాంపెయిన్ లో కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. అభ్యర్థుల తీరుతో క్యాడర్ సైతం అయోమయానికి గురవుతోంది. చివరి నిమిషంలో కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి ప్రచారంలో గందరగోళానికి గురవుతున్నారు. ఆమె ఒక్కరే కాదు, సీనియర్ నేతలు సైతం కన్ఫ్యూజన్ లో పడుతూ తమ ప్రత్యర్థులను గెలిపించాలంటూ నినాదాలు చేస్తున్నారు. తీరా తప్పు అన్నామని తేరుకొని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గం తరూరు మండలంలో జరిగిన ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి ప్రచారం ముగిసిన తర్వాత జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయటం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. జై కేసీఆర్ అన్న తర్వాత తప్పు అన్నానని గ్రహించిన ఆమె వెంటనే మళ్ళీ జై కాంగ్రెస్ అని సర్దుబాటు చేసుకున్నారు. యశస్విని రెడ్డి మాటలతో అక్కడున్న కార్యకర్తలు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. యశస్విని రెడ్డి జై కేసీఆర్ అంటూ చేసిన నినాదాలు ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో వైరల్ గా మారాయి. తర్వాత మీ అందరి కోసం నేను చేస్తా, ఇంకా సెలవు తీసుకుంటున్నా. జై కేసీఆర్. తర్వాత మీ అందరి కోసం నేను చేస్తా, ఇంకా సెలవు తీసుకుంటున్నా. జై కేసీఆర్. యశస్విని రెడ్డి ఒక్కరే కాదు, పాల్కుర్తిలోని మిగతా నేతలు కూడా ఆమె బాటలోనే నడుస్తున్నారు. దేవరుప్పల మండలం గొల్లపల్లిలో మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ వంగర సర్పంచ్ ప్రవీణ్రావు ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా కేసీఆర్ కు దయాకర్ రావుకు ఓట్లు వేయాలన్నారు ప్రవీణ్రావు. ఆయన వ్యాఖ్యలతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ప్రవీణ్రావు కామెంట్స్ ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ మన తప్పకుండా కేసీఆర్ కు మీరు ఓట్లేసి మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ మన తప్పకుండా కేసీఆర్ కు మీరు ఓట్లేసి మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ మన తప్పకుండా కేసీఆర్ కు మీరు ఓట్లేసి మన మిగతా పార్టీ నేతలంతా ప్రచారంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ నాయకులు ఇలా ప్రత్యర్థులకు గెలిపించాలని చెప్తుండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న యశస్విని రెడ్డి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో క్యాడర్ అసంతృప్తికి గురవుతోంది.